ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకు రైతును అడుగడుగున మీ గ్రామంలోనే రైతుకు తోడుగా ఉంటూ ఈ రైతు భరోసా కేంద్రాలు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇవ్వడం ఒకటే కాకుండా అన్ని రకాలుగా ఈ క్రాపింగ్ చేయడమే కాకుండా రైతులకు ఇన్సూరెన్స్ ఈ క్రాపింగ్ ద్వారా ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా పంటల రుణాలు రాని వారికి పంటలు రుణాలు ఇప్పించడమే కాకుండా చివరికి కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో తోడుగా ఉండే కార్యక్రమం దాకా కూడా ఈ ఆర్బీకేలు చేస్తాయి ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు స్టార్ట్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే ఇదే రోజు మన ప్రభుత్వం ఏడాది కాలం పరిపాలన పూర్తి చేయడం మరో ఆస్పెక్ట్ మేము ఇచ్చిన హామీలు మొత్తం మేము ఇచ్చిన హామీలు 129 అయితే ఇందులో ఇప్పటికే అమలులోకి వచ్చినవి 77 అమలు కోసం ప్రారంభోత్సవాల డేట్స్ ఇచ్చేసి సిద్ధంగా ఉన్నవి మరో 36 అంటే రెండు కలిపితే 129 కి 90% వాగ్దానాలు అమలులోకి రావటమే అమలుకు సిద్ధంగా ఉన్నవి కేవలం ఏడాది పాలనలోనే ఇది జరిగింది అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను నో దలారి నో లంచం నో ఆలస్యం నో వివక్ష ఈ రోజు గ్రామంలో పరిస్థితి ఫలానా పథకం ఎవరికి వచ్చిందో గతంలో తెలిసేది కాదు వాళ్ళ ఇష్టం నచ్చినోనికి ఎలా పడితే అలా ఇచ్చేవాళ్ళు ఫలానా పథకం ఎవరికి వచ్చిందో గతంలో తెలిసేది కాదు దరఖాస్తుకు సమయం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు ముగుస్తుందో అది కూడా తెలిసేది కాదు గతంలో ఇప్పుడు ఎలాంటి దాపరికాలు లేవు అంత ట్రాన్స్పరెంట్ గా చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు దాదాపుగా దగ్గర దగ్గర 39,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు అనుకుంటేనే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మనిషి గత ప్రభుత్వంలో ఎందుకు అలా చేశాడు అని ప్రభుత్వం అన్నది ఇదేనా అని అనిపించే విధంగా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు గత ప్రభుత్వం మన నెత్తిన వదిలి వెళ్ళిన దాదాపుగా 260,000 కోట్ల రూపాయల అప్పులు వాటికి వడ్డీలు పెట్టిన బకాయిల్లో గత ప్రభుత్వం ఒక్క విద్యుత్ సంస్థలకే చెల్లించాల్సిన బకాయిలు 20,000 కోట్లకు చేరడం వీటికి తోడు కోవిడ్ తెచ్చిన కష్టాలు ఇవన్నీ ఉన్నా కూడా ఇలాంటి ప్రతిబంధకాలు అవరోధాలు ఎన్ని ఉన్నా కూడా ఎక్కడా కూడా నాకు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను చేయను అన్న మాట రానివ్వలేదు ఎక్కడా కూడా చిరునవ్వును పోనివ్వలేదు ఎక్కడా కూడా గుండె నిండా ప్రేమతోనే నిండు మనసుతోనే దేవుడి దయతో ఈ మేరకు చేయగలిగాను అవినీతిలో నెంబర్ 1 స్థానం సర్టిఫికెట్లు తీసుకున్నారు గత ప్రభుత్వంలో ఈరోజు గత ప్రభుత్వం చేసిన పనులను క్యాన్సిల్ చేసి అవే పనులను రివర్స్ టెండరింగ్ చేసి అవే పనులలోనే 2,000 కోట్ల రూపాయలు 2,000 చిల్లర కోట్ల 2,200 కోట్ల రూపాయలు ఇవాళ మిగిల్చిన ప్రభుత్వం మనది ఇవే పనులు గతంలోనే టెండర్లు పిలిచిన ఆ ప్రభుత్వంలో 2,200 కోట్లు ఎందుకు తగ్గలేదు ఎందుకు ఇవాళ తగ్గు ఇవాళ రివర్స్ టెండరింగ్ చేస్తే ఇవాళ ఎందుకు తగ్గాయి కారణం ఈరోజు అడిగేవాడు లేడు ఆ రోజు అడిగేవాళ్ళు ఉన్నారు అందుకనే ఆ రోజు 2,200 కోట్లు గవర్నమెంట్కి ఎక్కువ ఈరోజు 2,200 కోట్లు తగ్గించి ఈరోజు టెండర్లు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అవ్వ తాతల మీద గుండెల నిండా ప్రేమతో
అక్క చెల్లెమల మీద మమకారంతో రైతుల పట్ల బాధ్యతతో అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో మీ పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో మీ అందరి ఆరోగ్యం మీద శ్రద్ధతో మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఈ 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నాను అని వైఎస్ జగన్ అనే నేను ఏడాది కాలంగా మీ కుటుంబ సభ్యుడిగా మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాను అని దైవ సాక్షిగా ప్రజల సాక్షిగా మరోసారి స్పష్టం చేస్తున్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.